Hi, this is Ganesh Guglur, lecturer in botany, MLD Government Arts and Science College, Gadwal, Joglamba, Gadwal district. Irozu bacterial gurinchi telusukundamu. So bacterium lo vachesi vaati pai jarpina parishodhana vaati yokka vistirana parimanam aakaram gram abhiranjakam lo vache gram positive gram negative bacteria la gurinchi ka bacteria lo bacteria kana nirmanamu bacteria lo poshana vidhanamu alage pratyutpatti ఆర్థిక ప్రాముఖ్యత పరిశోధన బ్యాక్టీరియంలో ఏకకణ సూక్ష్మజీవులు వీటిని సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలుగుతాము అంటే వీటి అతి సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వీటిని కేవలము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలుగుతాం అయితే సూక్ష్మదర్శిని కనుగొనక ముందు వీటి ఉనికి మనకు తెలియదు సో మొదటగా అంటోన్ వాన్ లీవెన్హాఫ్ డచ్ శాస్త్రవేత్త బ్యాక్టీరియాలను కనుగొనడం జరిగింది డచ్ శాస్త్రవేత్త ఆంటోన్ వాన్ లీవెన్హాఫ్ తను ఏం చేసిందంటే తన దంతాల నుంచి తీసిన పాచి దాన్ని స్క్రాపింగ్స్ అంటాము ఆ పాచి నుంచి తీసిన ఆ పాచిని పరిశీలించినప్పుడు ఏమైందంటే వాటిలో నంబర్ ఆఫ్ సంఖ్యలో సూక్ష్మజీవులు ఉన్నట్లుగా గుర్తించాడు అయితే అతని దంతాల నుంచి తీసిన పాచిని మొదలగు వాటిని ఆయన పరిశీలించడం జరిగింది ఆ పరిశీలనలో చాలా సంఖ్యలో ఈ క్రిములు సూక్ష్మజీవులు ఉన్నట్లు ఆయన గుర్తించడం జరిగింది అయితే ఆ సూక్ష్మజీవులు ఆయన జంతుకాలు అని పేరు పెట్టడం జరిగింది దాన్నే మనము యానిమల్క్యూల్స్ అంటాము అతి సూక్ష్మజీవులను జంతుకాలు అని మన పేరు పెట్టడం జరిగింది అయితే ఈ సూక్ష్మజీవిని బ్యాక్టీరియా అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే ఎరెన్బర్గ్ అనే శాస్త్రవేత్త ఈ బ్యాక్టీరియాని పేరు పెట్టడం జరిగింది ఈ బ్యాక్టీరియాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మనము బ్యాక్టీరియాలజీ అని పిలవడం జరుగుతుంది ఈ బ్యాక్టీరియంల అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అని పిలవడం జరిగింది ఇక్కడ చూడండి ఫస్ట్ డిస్కవర్ బై ఆంటోన్ వాన్ లీవెన్హాఫ్ ఆంటోన్ వాన్ లీవెన్హాఫ్ అనే శాస్త్రవేత్త కనుగొనడం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇనిషియల్లీ కాల్డ్ యానిమల్క్యూల్స్ అని ఇంతకుముందు కూడా చెప్తున్నాము స్టడీ అబౌట్ బ్యాక్టీరియా ఈజ్ నౌన్ యాజ్ బ్యాక్టీరియాలజీ while study about the harmful effect of bacteria on human body is known as medical bacteriology
వీటి యొక్క సైజ్ని మనము పరిశీలించినట్లయితే బ్యాక్టీరియాలు అనేవి 0.5 to 5 micrometers వరకు మాత్రమే అనిపిస్తాయి మనకు. 0.5 to 5 micrometers ఈ బ్యాక్టీరియాలు అనేవి ప్రోకారియోటిక్ మైక్రోబ్, హ్యావ్ నో మెంబ్రేన్ బౌండెడ్ న్యూక్లియస్ అండ్ మైటోకాండ్రియా. ప్రో అంటే పూర్వపు, క్యారియోటిక్ సూక్ష్మజీవులు అంటే కేంద్రక పూర్వజీవులు. ప్రోకారియోటిక్ అంటే కేంద్రక పూర్వజీవులు, కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేది ఉండదు కాబట్టి దాన్ని ప్రోకారియోటిక్ అని పిలవడం జరుగుతుంది. ఇది ప్రోకారియోటిక్ మైక్రోబ్స్. అయితే దీంట్లో మనకు జెనెటిక్ మెటీరియల్ కలిగినటువంటి క్రోమోజోమ్, అది ఏకకణ క్రోమోజోమ్, సింగిల్ క్రోమోజోమ్ యాజ్ జెనెటిక్ మెటీరియల్. ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ రిజిడ్ సెల్ వాల్ మెడ అప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్, అంటే ఇక్కడ పెప్టిడోగ్లైకాన్ అంటే పెప్టైడ్ ఉంటుంది, గ్లైకాన్ ఉంటుంది, వాటి చేత నిర్మితమై ఉంటుంది సెల్ వాల్ అనేది, కణ కవచం. ఇవి వివిధ రకాల ఆకారాల్లో మనకు అనిపిస్తాయి బ్యాక్టీరియాలు అనేవి, వివిధ రకాల ఆకారాలలో మనకు అనిపిస్తాయి. అయితే షేప్ ఆఫ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియాలలో ఆకారాలు, ఇక్కడ మనము బ్యాక్టీరియాల యొక్క ఆకారాల గురించి చూసినట్లయితే బ్యాక్టీరియాల్లో ఉండే ఆకారాన్ని బట్టి అవి వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. బ్యాక్టీరియాల యొక్క ఆకారాన్ని చేసుకొని వివిధ రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. అందులో మొదటిగా కోకై, సెకండ్ వన్ బాసిల్లీ, థర్డ్ వన్ విబ్రియోస్, ఫోర్త్ వన్ స్పైరిల్లా. ఓకే, మొదటిది ఏంది కోకై, సెకండ్ వన్ వచ్చేసి బ్యాసిల్లీ, థర్డ్ వన్ వచ్చేసి విబ్రియోస్, ఫోర్త్ వన్ వచ్చేసి స్పైరిల్లా. ఆకారం బ్యాక్టీరియంలో వివిధ ఆకారాలు ఉంటాయి. అయితే దానిలో మొదటిది వచ్చేసి కోకస్, కోకై, మొదటిది వచ్చేసి కోకస్. కోకస్ అంటే గోళాకారంలో ఉండే బ్యాక్టీరియాలను కోకస్లు అంటారు. కోకై సింగులర్ కోకస్, బహువచనం వచ్చేసి కోకై అంటాము, సింగులర్ వచ్చేసి కోకస్ అంటాము. స్పెరికల్ షేప్డ్ బ్యాక్టీరియా ఆర్ కాల్డ్ కోకై, గోళాకారంలో ఉండే బ్యాక్టీరియాలను మనము ఏమని పిలుస్తామంటే కోకై అని పిలుస్తాము, స్పెరికల్ ఇన్ షేప్. బేస్డ్ ఆన్ ది నంబర్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్, కోకై ఆర్ డివైడెడ్ ఇంటూ 6 టైప్ ఆఫ్. ఇక్కడ వచ్చేసి ఈ కోకస్ అనేది గోళాకార బ్యాక్టీరియాలను మనం కోకస్ అని పిలుస్తాము. అయితే కణాల సంఖ్య అమరికలను ఆధారం చేసుకొని ఈ కోకస్లను
కింది ఆరు రకాలుగా విభజించారు. దీన్ని ఆధారంగా చూసుకుంటే కణాల సంఖ్య అమరిక. ఇక్కడ వచ్చేసి కోకస్ అనేది 6 టైప్, మోనోకోకస్, డిప్లోకోకస్, టెట్రాకోకస్, డిప్లో మోనో టెట్రా, స్ట్రెప్టోకోకస్, స్టెపైలోకోకస్, సార్సీనా. దీనిలో మోనోకోకస్, మోనో మీన్స్ సింగిల్, ఒంటరిగా ఉండే గోళాకార బ్యాక్టీరియంలను మోనోకోకస్ అంటాము. మోనోకోకస్ అంటే ఏ సింగిల్ స్పెరికల్ బ్యాక్టీరియం ఈజ్ నోన్ యాజ్ మోనోకోకస్. డిప్లోకోకస్ ఏ పేర్ ఆఫ్ స్పెరికల్ బ్యాక్టీరియా ఈజ్ నోన్ యాజ్ డిప్లోకోకస్. డిప్లో మీన్స్ ఏ పేర్, జంటలు జతలుగా ఉండే బ్యాక్టీరియాలను, జతలుగా ఉండే గోళాకార బ్యాక్టీరియాలను ఏమంటామంటే డిప్లోకోకస్ అంటాము. ఏమంటాము? డిప్లోకోకస్. ఒక జత గోళాకార బ్యాక్టీరియంలను డిప్లోకోకస్. టెట్రా మీన్స్ నాలుగు, కోకస్ మీన్స్ గోళాకార బ్యాక్టీరియాలు, నాలుగు గోళాకార బ్యాక్టీరియంల సమూహాన్ని టెట్రాకోకస్ అంటాము. ఏమంటాము? నాలుగు గోళాకార బ్యాక్టీరియాలను టెట్రాకోకస్ అంటాము. స్ట్రెప్టోకోకస్, స్ట్రెప్టోకోకస్ ఒకే వరుసలో గొలుసుల్లాగా అమరి ఉండే గోళాకార బ్యాక్టీరియంలను స్ట్రెప్టోకోకస్ అంటాము. స్ట్రెప్టోకోకస్ ఏ చైన్ ఆఫ్ స్పెరికల్ బ్యాక్టీరియా అరేంజ్డ్ ఇన్ ఏ సింగిల్ రో, ఏ చైన్ ఆఫ్ స్పెరికల్ బ్యాక్టీరియా అరేంజ్డ్ ఇన్ ఏ సింగిల్ రో ఈజ్ నోన్ యాజ్ స్ట్రెప్టోకోకస్. స్టెపైలోకోకస్ క్రమరహితంగా అమరి ఉండే గోళాకార బ్యాక్టీరియంల సమూహాన్ని స్టెపైలోకోకస్ అంటాము. స్టెపైలోకోకస్ మీన్స్ క్రమరహితము. ఏ గ్రూప్ ఆఫ్ కోకై బ్యాక్టీరియా ఫార్మింగ్ ఇర్రెగ్యులర్ షేప్, ఏ గ్రూప్ ఆఫ్ కోకై బ్యాక్టీరియా ఫార్మింగ్ ఇర్రెగ్యులర్ షేప్ ఈజ్ నోన్ యాజ్ స్టెపైలోకోకస్. సార్సీనా, సార్సీనా మీన్స్ ఘనాకారం లేదా క్యూబ్ ఆకారంలో ఉండేది, ఘనాకారంగా అమరి ఉండే 8 గోళాకార బ్యాక్టీరియంల సమూహాన్ని సార్సీనా అంటాము. కోకై అరేంజ్డ్ ఇన్ క్యూబ్స్ ఆఫ్ 8 ఈజ్ నోన్ యాజ్ సార్సీనా. సార్సీనా మీన్స్ కోకై అరేంజ్డ్ ఇన్ క్యూబ్స్ హౌ మెనీ కోకైస్ ఆర్ అరేంజ్ 8. దీస్ ఆర్ ది కోకై డివైడెడ్ ఇంటూ 1, 2, 3, 4, 5, 6 టైప్స్. ఓకే, వాట్ ఆర్ దే? మోనోకోకస్, డిప్లోకోకస్, టెట్రాకోకస్, స్ట్రెప్టోకోకస్, స్టెపైలోకోకస్. హియర్ అబ్జర్వ్ ద డయాగ్రామ్స్ ద మోనోకోకస్. ఇక్కడ పరిశీలించండి, మోనోకోకస్, డిప్లోకోకస్, టెట్రాకోకస్,
స్ట్రెప్టోకోకస్, సార్సినా స్టెపైలోకోకస్. ఇది కోకస్ కోకై అంటే గోళాకారంలో ఉండే బ్యాక్టీరియంలను కోకస్ అంటాము. స్పెరికలిన్ షేప్లో ఉండే బ్యాక్టీరియాలను బ్యాసిల్లస్ సారీ కోకై అంటాము. ఓకేనా? అయితే ఇవి తిరిగి 6 రకాలు. 1, 2, 3, 4, 5, 6 మోనోకోకస్, డిప్లోకోకస్, టెట్రాస్, స్ట్రెప్టోకోకస్, సార్సినా, స్టెపైలోకోకస్. ఇది ఒంటరిగా ఉండేది, ఇది జతలుగా ఉండేది, ఇది 4. ఇది చైనాకారంలో ఉండేది. సార్సినా ఇది ఘనాకారంలో ఉండే 8. ఇది ఇర్రెగ్యులర్గా ఉండేది స్టెపైలోకోకస్. ఇది కోకస్ బ్యాక్టీరియంల గురించి. నెక్స్ట్ వచ్చేసి బ్యాసిల్లస్ చూడండి. బ్యాసిల్లస్, డిప్లో బ్యాసిల్లస్, బ్యాసిల్లస్, డిప్లోబ్యాసిల్లస్, స్ట్రిప్టోబ్యాసిల్లస్, బ్యాసిల్లస్ అంటే దండాకారంలో ఉండే బ్యాక్టీరియాలను బ్యాసిల్లస్ అంటాము. రాడ్ షేప్ బ్యాక్టీరియా ఆర్ కాల్డ్ బ్యాసిల్లి. ద బ్యాసిల్లి ఆర్ ఆర్ 3 టైప్స్. బ్యాసిల్లస్ ఎన్ని రకాలు? 3 రకాలు. 1 మోనోబ్యాసిల్లస్, ఒంటరిగా ఉండే దండాకార బ్యాక్టీరియాలను మనము మోనోబ్యాసిల్లస్ అంటాము. నెక్స్ట్ డిప్లోబ్యాసిల్లస్. డిప్లోబ్యాసిల్లస్ అనేది జతలుగా ఉండే దండాకార బ్యాక్టీరియాలను డిప్లోబ్యాసిల్లస్ అంటాము. నెక్స్ట్ స్ట్రిప్టోబ్యాసిల్లస్. స్ట్రిప్టోబ్యాసిల్లస్ అంటే గొలుసు ఆకారంలో ఉండే బ్యాక్టీరియాలను స్ట్రిప్టోబ్యాసిల్లస్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని రకాలు నేర్చుకున్నాం మనము? కోకై, బ్యాసిల్లస్. నెక్స్ట్ ఏముంది? విబ్రియోస్. విబ్రియోస్ అంటే కామాకారంలో ఉండే బ్యాక్టీరియాలను విబ్రియోస్ అంటాము. ఇక్కడ కామాకారంలో ఉండే బ్యాక్టీరియాలను ఏమంటాము? విబ్రియోస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి కశాబాలు, ప్లాజెల్లా. ప్లాజెల్లా కశాబాలు ఇక్కడ చూడండి. ప్లాజెల్లా ఆర్ లాంగ్, స్లెండర్, థిన్ ఎయిర్ లైక్ స్ట్రక్చర్. ప్లాజెల్లాలు ఎట్లా ఉంటాయంటే పొడవుగా ఉంటాయి, తిన్నగా కేశాల వంటి లక్షణాలను నిర్మాణాలను కలిగి ఉంటాయి. ప్లాజెల్లా అటాచ్డ్ విత్ సైటోప్లాజం అంటే కణద్రవ్యానికి అంటుకొని ఈ కశాబాలు అనేవి ఉంటాయి.
They play important role in bacteria for motility. Ante bacteria kanalu oka prantham nundi maro prantaniki ante oka pradesham nundi inko pradeshaniki one place to another place to moving. So ఇక్కడ దే ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్యాక్టీరియా ఫర్ మోటిలిటీ చలనంలో ఈ ప్లాజిల్లాలు అనేవి ఉపయోగపడతాయి. బాసిల్లస్ రకానికి చెందిన ఒకటి లేదా ఎక్కువ కషాయాలు కణం కణత్వచం నుంచి బయటకు వ్యాపించి ఉంటాయి. ఒకటి చూడండి, కషాయాలు అనేవి బాసిల్లస్ రకానికి చెందిన వాటికి ఒకటి లేదా ఎక్కువ కషాయాలు కణం కణత్వచం నుండి బయటకు వ్యాపించి ఉంటాయి. కషాయాల సంఖ్య వాటి విస్తరణ బట్టి బ్యాక్టీరియాలను ఈ రకాలుగా విభజించారు. ఇక్కడ చూడండి, ఏట్రైకస్ కషాయ రహితము ఏకతంతుకము మోనోట్రైకస్, మోనో మీన్స్ సింగిల్ ఏకతంతుకము, బహుతంతుకం మీన్స్ లోపోట్రైకస్. దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్. హియర్ ఏట్రైకస్ మోనోట్రైకస్ లోపోట్రైకస్ అంపిట్రైకస్ అండ్ పెరిట్రైకస్. ఏట్రైకస్ మీన్స్ కషాయ రహితము, ఈ రకం బ్యాక్టీరియాలకు కషాయాలు ఉండవు. దేర్ ఈజ్ నో ఫ్లాజిల్లా దిస్ టైప్ ఆఫ్ ఏట్రైకస్. ఫ్లాజిల్లా ఆర్ ఆప్షన్ in this type of bacterium, that means Atrichus. Atrichus means flagella are absent in this type of bacterium. Monotrichus, monotrichus, a single flagella means present one side of the cell. Here మోనోట్రైకస్ ఏకతంతుకము, దిస్ ఈజ్ ది బ్యాక్టీరియల్ సెల్. దిస్ లైక్ ప్లాజెల్లా, కణానికి ఒక ధ్రువం వద్ద ఒకే కషాయం ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్యాక్టీరియా కణానికి ఒక ధ్రువం వద్ద మాత్రమే కషాయం ఉంటుంది, దీన్ని ఏకతంతుకం అంటాము. ఇక్కడ కషాయ రహితం అంటే ఇక్కడ బ్యాక్టీరియా కణానికి ఎటువంటి కషాయాలు అనేవి ఉండవు. ఓకే, నెక్స్ట్ బహుతంతుకము. బహుతంతుకం మీన్స్ లోపోట్రైకస్, ఒక గుంపుగా ఉండే కషాయాలు బ్యాక్టీరియాకి ఒకే వైపు ఉంటాయి. ఒక బ్యాక్టీరియా కణానికి ఒక సైడ్ మాత్రమే గుంపుగా ఉండేదాన్ని ఏమంటాము, బహుతంతుకము లోపోట్రైకస్ అంటాము. ది ధ్రువ తంతుకము యాంపిట్రైకస్, యాంపీ మీన్స్ బోత్ సైడ్. ది ధ్రువతం రెండు గుంపులుగా ఉన్న కషాయాలు, కణం రెండు వైపులలో ఒక్కొక్క వైపు ఒక్కొక్క కషాయాలు ఉంటాయి. ఇది ఇటో సైడ్ ఇటో సైడ్. పరితంతుకము పెరిట్రైకస్, అనేక కషాయాలు కణ ఉపరితలం అంతటా. ఇది ఇది పరితంతుకము. అంపిట్రైకస్ మీన్స్ టప్స్ ఆఫ్ ప్లాజెల్లా ఆర్ ఎ సింగిల్ ప్లాజెల్లం ఆన్ ఐదర్ ఎండ్ ఆఫ్ ది సెల్.
Peritrichus means many flagella are distributed all over the cell surface. This is called as peritrichus. But Kashyapa. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియా సెల్ వాల్ స్ట్రక్చర్ సారీ బ్యాక్టీరియల్ సెల్ స్ట్రక్చర్ బ్యాక్టీరియల్ యొక్క కణ నిర్మాణం గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఓకే బాయ్.